వెల్కమ్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి ఎంజయ్య, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్లీ ఎగ్జామ్ ట్రెండ్ కంప్లీట్గా మారిపోయింది. అంటే ఎగ్జామ్ ట్రెండ్ ఏమైందంటే, క్వశ్చన్ చాలా చిన్నగా ఉండొచ్చు లేదా చాలా లెంతీగా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్, క్వశ్చన్ ఆప్షన్స్ ఎలా ఉంటున్నాయంటే, క్వశ్చన్ చాలా లెంతీగా ఉన్నప్పుడు ఆప్షన్ చిన్న చిన్నగానే ఇస్తున్నారు. ఒకవేళ క్వశ్చన్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆప్షన్స్ వెరీ లెంతీ ఇస్తున్నారు. వెరీ లెంతీ అంటే ఒకటి 3-4 లైన్స్ ఇలా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఒక ఆస్పిరెంట్ ఎగ్జామ్ హాల్లో విత్ ఇన్ టైంలో ఆన్సర్ చేయడం చాలా కష్టం. అంటే మళ్ళీ ఈ యొక్క క్వశ్చన్ దీనికి సంబంధించిన రిలెవెంట్ ఆన్సర్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అంటే ఒకే క్వశ్చన్లో ఒకటే క్వశ్చన్ ఉంటుందన్నమాట. ఈ ఒకే క్వశ్చన్లో 4 డిఫరెంట్ క్వశ్చన్స్ను పొందుపరుస్తున్నారు. అండ్ టోటల్గా 5 క్వశ్చన్లకు ఆన్సర్, 5 సబ్జెక్టుల పైన, 5 పాయింట్స్ పైన అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే ఆన్సర్ చేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటివన్నీ సాధించాలి అంటే బేసిక్గా సబ్జెక్ట్ అనేది గ్రాస్ రూట్ నుంచి రావాలి. బేసిక్ స్క్రాచ్ అంటాం కదా, అక్కడి నుంచి మనకు సబ్జెక్ట్ వచ్చినట్లయితే ఆన్సర్ ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చును. అయితే ఈ మధ్య కాలంలో ఏంటి అంటే, ఈ క్వశ్చన్ల పైన తెలుగు అకాడమీ బుక్స్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. మనకు తెలుగు అకాడమీ బుక్స్ను ప్రాపర్గా అధ్యయనం చేసినట్లయితే ఏలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ మనం ఈజీగా చేయొచ్చు. అంటే దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అంటే అభ్యర్థులు ఖచ్చితంగా రెగ్యులర్గా బుక్స్ చదువుతూ తెలుగు అకాడమీ కూడా ఫాలో అయితే అది మంచి స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జాబ్ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఈ తెలుగు అకాడమీ బుక్స్ ఏ విధంగా చదవాలి, ఎక్కడ చదవాలి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ టీఏ అని రాస్తున్నాను తెలుగు అకాడమీ బుక్స్లో. ఫస్ట్ ఎకానమీ సబ్జెక్ట్ తీసుకుంటే ఇందులో బేసిక్ థింగ్స్ అన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్స్లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, ఎకానమీ అన్నాం మనం, ఎకానమీ అన్నాము. అసలు ఏంటి సార్ ఎకానమీ అంటే ఏంటి? దీని తెలుగులో ఆర్థిక వ్యవస్థ అంటాము. అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి? ఒకవేళ ఈ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇందులో ఉండే అంశాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక కార్యకలాపాలు అంటాము, ఎకానమిక్ యాక్టివిటీస్ అంటాము. ఎకానమిక్ యాక్టివిటీస్ ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమిటి? వివిధ రకాలైన ఆర్థిక ప్రక్రియలు ఏమిటి? వాట్ ఆర్ ది డిఫరెంట్ ప్రాసెసెస్ ఆఫ్ ది ఎకానమీ? ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రక్రియలు ఏమిటి? ఆర్థిక ఏజెంట్లు ఏంటి? ఎకానమిక్ ఏజెంట్స్ అంటాము. ఆర్థిక ఏజెంట్లు ఏమిటి? ఇలా చూడండి, ప్రతీది కూడా మనకు తెలుగు అకాడమీ నుంచే వస్తుంది. అయితే అభ్యర్థులు ఎవరు కూడా తెలుగు అకాడమీని పూర్తిగా అధ్యయనం చేయకపోవడం వలన మళ్ళీ ఆ అకాడమీ బుక్స్ చాలా లెంతీగా ఉంటున్నాయి, సమ్మరీ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల టైం కిల్ అవుతుంది అన్నమాట. ఈ టైం కిల్ అవ్వడం వల్ల ఏం చేస్తున్నాను, చాలా వరకు అభ్యర్థులు వీటి జోలికి వెళ్ళట్లేదు. కానీ మరి సిచ్యువేషన్ మారింది కదా, క్వశ్చన్ పేపర్ మారింది, ట్రెండ్ మారింది. సో దీనివల్ల ఏంటంటే అభ్యర్థులు ఖచ్చితంగా కనీసం బేసిక్స్ అన్నా కూడా తెలుగు అకాడమీ చదవాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ఇక్కడ సరే ఏంటి ఒకసారి వీటి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆర్థిక వ్యవస్థ అంటే జస్ట్ ఒక రౌండ్ తీసుకుందాం, ఒక రౌండ్ లేదా ఇండియా తీసుకుందాం, ఇండియాలా తీసుకుందాం ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఎకానమీ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ప్రాంతంలో, ప్రాంతం అనొచ్చు ఇక్కడ, ఏదైనా ఒక ప్రాంతము, ప్లేస్ అంటే. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే ఎకానమీ అనేది దేనికి సంబంధించింది, దేనికి వర్తిస్తుంది, ద టర్మ్ ఎకానమీ రిలేట్స్ టు అంటాడు. అంటే ప్లేస్, ప్రదేశానికి సంబంధించింది. ప్రాంతం అనేది చాలా కీలకం ఇక్కడ ఎకానమీలో. అయితే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటి అంటే, ఈ మొత్తం ఎంటైర్ ఎకానమీలో మనం చూస్తే రెండే ప్రాసెస్లు ఉంటాయండి ప్రధానంగా. ఉత్పత్తి ప్రక్రియ ఉంటుంది, వినియోగ ప్రక్రియ ఉంటుంది. చూడండి టెర్మ్స్ ఎంత ఇబ్బందికరంగా, ఈ టెర్మ్సే ఇబ్బంది. ఉత్పత్తి ప్రక్రియ అంటే ప్రొడక్షన్ ప్రాసెస్, ఉత్పత్తి ప్రక్రియ ఇక్కడ మన ప్రాసెస్లోకి వస్తాయి. మళ్ళీ ఇక్కడ వినియోగం, కన్జంప్షన్ అంటే మనం వాడుకోవడానికి వినియోగం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ మార్కర్ను వినియోగిస్తున్నాను, వాడుకుంటున్నాను, ఉపయోగిస్తున్నాను, దీన్ని ఎకనామిక్స్లో వినియోగం అంటారు. ఈ మార్కర్ తయారు చేశారు, ఉత్పత్తి చేయడం అంటారు. ఇలా ఉత్పత్తి వినియోగానికి సంబంధించిన వివిధ కార్యకలాపాల యొక్క సమగ్ర స్వరూపాన్నే ఆర్థిక వ్యవస్థ అంటారు. దట్ ఇస్ వాట్ ఎ కాంప్రహెన్సివ్ సినారియో ఆర్ ప్రాసెస్ ఆఫ్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఎకానమీ. లేదంటే ప్రజలకు సంబంధించిన జీవనోపాధిని
కల్పించే సమగ్రమైన స్వరూపాన్ని ఎకానమీ అనుచున్నాం. ఈ ఎకానమీ అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది, ప్రత్యేకమైన ప్రాంతాన్ని. అందుకే మనం ఇది ఇండియన్ ఎకానమీ అంటాం. అంటే ఇండియాలో ఉండే సిటిజన్స్ అందరూ కూడా వివిధ రకాల ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటారు, వినియోగ ప్రక్రియలో పాల్గొంటారు. ఈ మొత్తాన్ని ప్రాసెస్ అంతా కూడా మనం ఆర్థిక వ్యవస్థ అంటాం. మరి ఆర్థిక వ్యవస్థలో ఉండే వాటినే ఆర్థిక కార్యకలాపాలు అంటారు. ఇవి కేవలం తెలుగు అకాడమీ బుక్లోనే ఉంటాయి. ఇవి ఎంత అర్థమైతే సబ్జెక్ట్ అంత ఈజీగా ఎక్కుతుంది. అంటే సో ప్రతి ఆస్పిరెంట్ ఈ బేసిక్ స్క్రాచ్ నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా తెలుగు అకాడమీ నుంచి పొందాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఇక అదే తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ బుక్స్ కావచ్చును, డిగ్రీ బుక్స్ కావచ్చును, వాటిలోనే ప్రధానంగా ఈ యొక్క పాయింట్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. ఇక ఆర్థిక కార్యకలాపాలు అంటే ఈ ఆర్థిక వ్యవస్థ జరిగే అన్ని రకాల కార్యకలాపాలను ఆర్థిక కార్యకలాపాలు అంటాం. ఇక్కడ అది ఈ ఆర్థిక కార్యకలాపాల ప్రధానంగా ఏముంటుంది అంటే బేసిక్గా మనం ఒక వై అని రాస్తాం. సింపులెస్ట్ వై అంటే ఈల్డ్ అంటాము, మన మామూలు భాషలో ఇన్కమ్ అని అంటుంటామండి. ఈల్డ్ అంటే మనకు సోర్స్ అన్నమాట, ఆదాయానికి సోర్స్ ఈల్డ్. ఈ వచ్చిన ఆదాయాన్ని వాట్ ఎవర్ ఇన్కమ్ అర్న్డ్ బై ఎ పర్సన్ ఆర్ సిటిజన్, ఈ వైన్ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం సీ చేస్తాం. సీ స్టాండ్స్ ఫర్ కన్జంప్షన్ అంటాము, వినియోగించుకుంటాము. ఆ వినియోగించుకోగా పోగా మిగిలిన డబ్బులను మనం సర్ప్లస్ అమౌంట్ను సేవింగ్ చేస్తాము. సో ఎస్ స్టాండ్స్ ఫర్ సేవింగ్స్, కన్జంప్షన్, ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి నెలకు ఒక 1 lakh rupees ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈ 1 lakh rupees ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000 rupees ఖర్చు అయిపోతుంది అనుకోండి, 30,000 rupees ఏమవుతాయి, సేవింగ్స్లోకి వెళ్ళిపోతాయి. గతంలో ఒకసారి ఒక ఎగ్జామ్లో గ్రూప్ ఎగ్జామ్లోనే ఇలాంటి సమ్ కూడా ఇచ్చారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే తెలుగు అకాడమీలో ఉంటుంది. సో అందుకే ఈ ప్రాసెస్ అంతా మనకు తెలియాలి. తెలియకుండా ఉంటే ఆ బిట్ ఒకటి లాస్ అవుతున్నాం. దీనివల్ల దీనికి లింక్ అయి ఉండే క్వశ్చన్స్, అనేక క్వశ్చన్స్ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా మనకు కనిపించే అవకాశం ఉన్నది. ఇగో వీటన్నిటిని మనం ఏమంటామంటే సింపుల్గా దిస్ ఇస్ వాట్ ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాము, ఆర్థిక కార్యకలాపాలు. ఈ ఆర్థిక కార్యకలాపాల కోసం వివిధ ప్రక్రియలు చేపట్టాలి. ఆ ప్రక్రియ ఏంటంటే ఉత్పత్తి చేయడం కానీ వినియోగం చేయడం, అంటే తయారు చేయడానికి ఉత్పత్తి అంటారు, వాడుకోవడానికి వినియోగం అంటారు. ఈ వాటిని ఎక్స్చేంజ్ అంటే సంస్థ నుంచి వ్యక్తులకు మారుస్తారు, అలా మార్పిడి చేయడానికి వినియోగం అంటారు, వినిమయం అంటారు. ఎక్స్చేంజ్, దిస్ ఇస్ వాట్ ఎక్స్చేంజ్, మార్చుకోవడము. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాటా కంపెనీ వారు ఒక వస్తువు తయారు చేశాడు, అది తయారు అంటే ఉత్పత్తి. ఈ తయారైన దాన్ని ఏం చేస్తున్నాం మనము, వాడుకోవాలి. అంటే ఫస్ట్ ఇది ఎక్స్చేంజ్ కావాలి. ఊరికే ఇస్తాడంటే ఊరికి ఇవ్వడానికి ఏం కావాలి, టాటా కంపెనీ వాడికి ఆ కారు కొన్నందుకు డబ్బులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్నోవా కారు అనుకోండి, ఇన్నోవా కారు క్రిస్టానో ఇన్నోవా ఫార్చునరో ఒక 50 lakhs కారు ఉందనుకోండి, మనం 50 lakhs ఇస్తే మనకేం చేస్తాడు, తను తయారు చేసిన వస్తువును మనకి ఇచ్చేస్తాడు, దాన్ని మనం రోజు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇగో ఇవన్నీ ప్రాసెసెస్ అంటాం వీటిని, ఆర్థిక వ్యవస్థలో వివిధ రకాల కార్యకలాపాలు తెలియాలి. మరి కార్యకలాపాలు చేసే వాళ్ళు ఏమంటాం అంటే ఏజెంట్స్ అంటాం, ఎకనామిక్ ఏజెంట్స్ అని పిలుస్తుంటాము. ఇక్కడ ఎకనామిక్ ఏజెంట్స్ అంటే ఏమిటి అంటే ఈ మొత్తం ఎకానమీలో పార్టిసిపేట్ చేసేవారు ఉంటారు. ఎందరు ఉంటారు అంటే టోటల్ కడితే ముగ్గురే మనకు కనబడుతుంటారు. ఒకటి ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్స్ ఉంటారు. రెండవది వినియోగదారులు అంటే మనం కస్టమర్స్ అంటాము. ఇక సందర్భాన్ని బట్టి మారుతుంది. ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు, వినియోగదారులు. ఈ ఉత్పత్తి వినియోగాన్ని సమన్వయం చేసే కోఆర్డినేటర్ ఎవరు అంటే గవర్నమెంట్ ఉంటుంది, ప్రభుత్వం. వీరిని మనము ఎకనామిక్ ఏజెంట్స్ అని పిలుస్తుంటాం. ఇక్కడ అర్థం కావాలి అసలు ఏంటి అంటే ఈ మొత్తం ప్రక్రియలో ఎకానమీలో ఉత్పత్తి చాలా కీలకమైనదా, వినియోగం చాలా కీలకమైనదా అంటే మళ్ళీ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఉత్పత్తి కీలకమా, వినియోగం కీలకమా, అంటే తయారు చేయడం కీలకమా, వినియోగం చేయడం కీలకమా అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక రకంగా రెస్పాండ్ అవుతారు. కానీ వస్తువు ఉత్పత్తి లేనిది వినియోగించడం సాధ్యం కాదు. కాబట్టి ఒక వస్తువు నూతనంగా తయారు చేసి దానిని మన చేత కొనిపిస్తారు. ఆ కొనిపించే స్ట్రాటజీ మొత్తమే మార్కెటింగ్ అని పిలుస్తుంటాము. ఇగో ఈ విధంగా ఉత్పత్తి ప్రకటన చాలా చాలా కీలకమైంది. ఈ ఉత్పత్తికి ఏం కావాలి, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడిదారులు కావాలి, ఇన్వెస్టర్స్ కావాలి, ప్రొడ్యూసర్స్ కావాలి, ఎంటర్ప్రీనర్స్, కొత్తగా స్టార్ట్ అయ్యే ఎంటర్ప్రీనర్స్ కావాలి. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో ఉండే వివిధ రకాల ప్రాసెస్గా మనం భావిస్తుంటాము. వీరిని ఎకనామిక్ ఏజెంట్స్ అంటాము. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్లో చాలా కీలకమైంది ఆదాయాన్ని సంపాదించడము, అదేవిధంగా
కన్జంప్షన్ చేయడము, వినియోగం చేసుకోవడము, నెక్స్ట్ సర్ప్లస్ అమౌంట్ను ఏం చేస్తాము, సేవింగ్స్లో పెడతాము. దీన్నే ఇక్కడ కన్జంప్షన్ చేయడానికి మనం ఇక్కడ సింపుల్గా ఏమంటామంటే ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఆదాయము వ్యయము అదేవిధంగా పొదుపు చేసే ప్రక్రియలంతా కూడా ఎకానమీలో అంతర్భాగంగా ఉంటాయి. ఇక ఈ విధంగా ఈ బేసిక్ అంతా కూడా మనకు తెలుగు అకాడమీలో ఉంటాయి కాబట్టి వీటి సంబంధించిన నాలెడ్జ్ మనకు ఖచ్చితంగా కావాలి. దాంతోపాటుగా మరొకటి ఏంటి అంటే సిలబస్ తీసుకోవాలి. మనం సిలబస్ తీసుకొని ఆ సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ను కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా జాతీయ ఆదాయం అనేది మనకు సిలబస్లో ఉంది, నేషనల్ ఇన్కమ్ ఉంది. ఈ నేషనల్ ఇన్కమ్లో ఉండే ప్రతి పదం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ పదాలన్నీ మనకు తెలుగు అకాడమీ బుక్స్లోనే ఉంటాయి. ఇప్పుడు నా బుక్లో కూడా, మన బుక్లో కూడా మనం ఇందులో ఒక దగ్గర ఒక 30-37 టెర్మ్స్ రాశాను. ఇది లేటెస్ట్గా ఉన్న ఏపీపీఎస్సీ ఇండియన్ ఎకానమీ బుక్ అండి. లేటెస్ట్ బుక్, కొత్త బుక్ మార్కెట్లో అందుబాటులో ఉంది. చాలామంది అడుగుతున్నారు సార్ బుక్స్ లేవని, బుక్స్ అన్నీ అందుబాటులో ఉన్నవి, కోర్సు కూడా అందుబాటులో ఉంది. కోర్సు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఉంటుంది, మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ ఉంటుంది. ఈ యొక్క యాప్లో కూడా మీరు కోర్సు పర్చేజ్ చేయొచ్చు, ఈ బుక్స్ అన్నీ పర్చేజ్ చేయొచ్చు. ఏపీపీఎస్సీ వాళ్ళకు ఉంది, టీఎస్పీఎస్సీ వాళ్ళకి లేదా టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఎప్పుడో రిలీజ్ చేసామండి ఈ బుక్ ఉందన్నమాట. టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఇది, ఇందులో ఇండియన్ ఎకానమీ ఉంది, డెవలప్మెంట్ ఎకానమీ ఉంది, తెలంగాణ స్టేట్ ఎకానమీ సెపరేట్గా బుక్ కూడా ఉంది. ఇవన్నీ మీకు యాప్లో కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాపీ అడి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా లభిస్తుంటే ఒకసారి వాటిని బ్రౌజ్ చేయండి. సార్ మాకు డౌట్స్ వస్తున్నాయి అంటున్నారు చాలా వరకు. డౌట్ ఏదైనా రాని వాడు జస్ట్ ఒక సెల్ఫీ వీడియో తీసుకోండి. ఆ సెల్ఫీ వీడియో తీసుకొని మన ఆఫీస్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు మీ యొక్క సెల్ఫీ వీడియో నాకు పంపించండి. సెల్ఫీ వీడియోలో మీ పేరు చెప్పండి, మీ యొక్క డిస్ట్రిక్ట్ చెప్పండి, మీకున్న డౌట్ను చాలా చాలా క్లియర్ కట్గా డౌట్ అడగండి. నాకు టెక్స్ట్ మెసేజ్ పెడుతుంది కానీ మీ డౌట్ నాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి క్లియర్ కట్గా మీ వాయిస్తో ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఆ వీడియో నాకు పంపించండి. నేను మీకు ఏ డౌట్ ఉన్నా ఒక వీడియో రూపంలో మళ్ళీ అది రికార్డ్ చేసి మీకు అందజేస్తాను. ఇక ఇంతకన్నా నేను చేసే సపోర్ట్ ఏం లేదండి. సో దీని అన్ని యూటిలైజ్ చేసుకోండి. బుక్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ వారికి ఉంది, ఏపీ వారికి ఉంది. ప్రాక్టీస్ బిట్స్ కూడా బుక్స్ ఉన్నాయి. ప్రతిది అన్నీ అందుబాటులో ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 20 బుక్స్ మన పబ్లికేషన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని యూటిలైజ్ చేసుకోండి. చదువుతున్నప్పుడు ఈ నేను చెప్తున్న మెథడాలజీని అనుసరించండి. డౌట్స్ వస్తే నాకు మీరు కాంటాక్ట్ అవ్వండి, సెల్ఫీ వీడియో ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఈ జాతీయ ఆదాయ పదం తీసుకున్నప్పుడు మనకి ఈ పదంలోనే ఫస్ట్ ఇక్కడ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయం అంటే ఏమిటో మనకు రెండు డీటెయిల్డ్గా అధ్యయనం చేయాలి. వాట్ ఈస్ ఇన్కమ్, వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, వాట్ ఈస్ ఇండివిజువల్ ఇన్కమ్, వాట్ ఈస్ పెర్ క్యాపిటా ఇన్కమ్, ఇలా వాట్ ఈస్ డిస్పోజిబుల్ ఇన్కమ్, ఇలా అనేక రకాలు అన్నమాట. అంటే ఒక ఈ పదం తీసుకుంటే ఈ పదంలో ఉండే అనేక అనేక అంశాలు నీకు తెలిస్తే కదా ఎగ్జామ్ హాల్లో ఆ ఎగ్జామినర్ ఏ విధంగా నేను ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కదా, అది నీకు ఫస్ట్ తెలియదు. నేను ఇక్కడ ఊరికి ఒక 4-5 రాస్తాను. ఫస్ట్ ఆదాయం రాశాను, ఆదాయం. నెక్స్ట్ వ్యష్టి ఆదాయం రాశాను, వ్యష్టి ఆదాయము. నెక్స్ట్ వ్యయార్హ ఆదాయం రాశాను, వ్యయార్హ ఆదాయము, వ్యయార్హ ఆదాయం. దిస్ ఈజ్ వాట్ ఇన్కమ్, దిస్ ఓన్లీ ఇన్కమ్, దిస్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్. దిస్ వన్ ఈస్ డిస్పోజబుల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్. అంటే ఇక్కడ ఏంటి మారుతుంది, ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ కదా పెర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుంది, పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇది తలసరి ఆదాయం. చూడండి ఒక ఆదాయం తీసుకుంటేనే చాలా ఉంది. వ్యక్తిగత ఆదాయం వేరు, కంపెనీ ఆదాయం వేరు, సాలరీ ద్వారా వచ్చే ఆదాయం వేరు, మిశ్రమంగా వచ్చే ఆదాయం వేరు. అంటే ఇవన్నీ మీకు తెలియకుండా ఎలా, హౌ కెన్ యూ గెట్ సక్సెస్ వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ బేసిక్ థింగ్స్ ఇన్ ఎకనామిక్స్, అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ముందుకెళ్తే రీచ్ అవుతారు. నేను చెప్తున్నా, పదేవ చెప్తాను, మీరు నాకు డౌట్స్ అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. కానీ ఒక్క సబ్జెక్టులో ఉండే అంటే ఒక యూనిట్లో ఉండే డౌట్స్ ఒక్కసారి అడగండి. కొంతమంది డౌట్స్ అడిగంటే ఎక్కడెక్కడ ఆడతాడు, జాతీయ ఆదాయం డౌట్ ఆడుతున్నాడు, మళ్ళీ ఇంకెక్కడో వేరే చోట డౌట్ ఆడుతున్నాడు, కనెక్టివిటీ లింక్ అవ్వదు అండి, ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా మీరు నేర్చుకొని ట్రై చేయండి. ప్రతిదానికి మీనింగ్ మారుతూ ఉంటుంది. అలా చేస్తే ఆటోమేటిక్గా మనము సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇలా ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం ఇచ్చాను. ఇది కాకుండా వేరే సార్ ఇంకా వేరే ఉన్నాయి, ఎస్ చాలా ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనం మనీ అంటాం, మనీ, మనీ అంటే ద్రవ్యము, మనీ అంటే ద్రవ్యము ఎకనామిక్స్లో. మన తెలుగులో అయితే డబ్బు అంటాము, మనమైతే పైసలు, ఓకేనా, ఈ విధంగా పిలుస్తున్నాం. మరి ద్రవ్యం, మనీ అసలు మనీ అనగానే ఏమిటి, వాట్ ఈస్ మెంట్ బై మనీ. కరెన్సీ అంటే కదా కరెన్సీ. సో కరెన్సీ అనగా ఏమి,
ఈ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇవి బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ మనకి ఎంత బాగా తెలిస్తే అంత బాగా. అసలు కరెన్సీ అనేది ఏంటంటే ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ చాలాసార్లు చాలా ఎగ్జామ్లో ఇవి పెట్టుబడింది, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని పిలుస్తుంటారు. అంటే ఏంటి, ఒక ఇది మనం ఏదైనా కొనడానికి అమ్మడానికి ఇచ్చి పుచ్చుకునే ఒక సాధనం. ఇది అత్యంత పవర్ఫుల్ సాధనం ప్రజెంట్ ఎకానమీలో. ఏది మనీ అనేది, కరెన్సీ అనేది, ద్రవ్యము, డబ్బు అనేది చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఏదైనా వీ కెన్ పర్చేస్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ విత్ ఏ స్మాల్ థింగ్, దట్ ఈస్ వాట్ కరెన్సీ ఆర్ మనీ. ఈ విధంగా మనీతో మనం ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకో, దిస్ ఇస్ వాట్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే మనకుండే ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఒక సాధనం అనే దాన్ని క్రియేట్ చేశారు. దానితో మనం ప్రజెంటు ట్రాన్జాక్షన్స్ అన్నీ చేయడం జరుగుతుంది. ఈ కరెన్సీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది, డిజిటల్ కరెన్సీ అయిపోయింది. డిజిటల్ కరెన్సీ అంటే కరెన్సీ మనకు ఫిజికల్ నోట్ కాయిన్ కనబడదు, దాని ప్లేస్లో ఏమొచ్చింది, ఒక డిజిటల్, ఆ డిజిటలైజ్డ్గా కరెన్సీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక 20-25 తర్వాత అసలు కరెన్సీ ఉండదండి, అసలు కరెన్సీ కనుమరుగైపోయే అవకాశం కూడా ఉంది. వాటి ప్లేస్లో ఏమో ఏమి రావచ్చు అంటే ఆ డిజిటల్ కరెన్సీ కంప్లీట్గా డెవలప్ అయ్యి అన్ని రకాల కరెన్సీలు కనుమరుగైపోవచ్చు. ఓన్లీ మనీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్, ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంతే ఇంకా. కానీ దెర్ ఇస్ నో ఫిజికల్ కరెన్సీ కాయిన్స్. అప్పుడు ఇక ఈ యొక్క బ్లాక్ మనీ తగ్గే అవకాశం ఉంది. బ్లాక్ చూడండి, ఇదే గ్రూప్ వన్ మెయిన్స్లో క్వశ్చన్ అడగొచ్చాను, కరెన్సీని కంప్లీట్గా, కరెన్సీ నోట్లను, నాణ్యాలను కంప్లీట్ రద్దు చేయడం వల్ల లాభాలు ఏమిటని అడగొచ్చాను. ప్రధానమైన లాభం ఏంటి అంటే బ్లాక్ మనీ తగ్గించే అవకాశం ఉంటుంది. ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయి, ప్రింటింగ్ ఖర్చులు విపరీతంగా తగ్గుతాయి. హ్యూమన్ పవర్ అనేది, మానవ వనరులు అనే వాటిని మనం మ్యాక్సిమం ఏం చేయొచ్చు, కట్ డౌన్ చేసి అవసరం ఉన్న వాటికే వాడుకునే అవకాశం ఉంటుంది. ఆ పేపర్ తయారు చేయడానికి ఏమవసరం అండి, మామూలు ఒక రకమైన వుడ్ అవసరం, ఒక రకమైన కర్ర అవసరం. ఆ కర్ర ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండదు, అంటే ఆటోమేటిక్ అవుతుంది. అంటే ఆ కలప ప్లేస్లో వేరే కలపను ఉత్పత్తి చేసుకొని మనం వాటిని వాడుకోవచ్చును. అంటే చూడండి, పేపర్ వాడకం తగ్గుతుంది, అంటే కర్ర వాడకం తగ్గుతుంది, కర్ర అంటే వుడ్ అండి. దానివల్ల వుడ్ను కట్ చేయడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి కదా, ఇలాంటి అనేక బెనిఫిట్స్. దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ వస్తుంది, అంటే పర్యావరణ సమతుల్యత కూడా వస్తుంది, అడవులు నరకం తగ్గిపోతుంది. ఓకేనా, ఈ విధంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఇదంతా కూడా బ్రాడ్ మైండ్తో మనం థింక్ చేసి అధ్యయనం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడున్న అభ్యర్థులందరూ కూడా మీరు చదువుతున్న దాంట్లో తెలుగు అకాడమీని యాడ్ చేసుకొని చదువుతూ దాంతోపాటుగా లేటెస్ట్గా ఉండే కరెంట్ ఈవెంట్, కరెంట్ అఫేర్స్ని కనెక్టివిటీ చేసుకొని చదవండి. టైం టేబుల్ ఒకటి మెయింటైన్ పెట్టేసుకోండి. టైం టేబుల్ ఈజ్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని ద్వారా ముందుకెళ్తే డెఫినెట్లీ యూ పీపుల్ విల్ గెట్ సక్సెస్. ఇఫ్ ఎనీ డౌట్స్ జస్ట్ యూ కాంటాక్ట్ మీ, మనకి మొబైల్ నెంబర్ నేను కింద ఇస్తాను, మొబైల్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి. బట్ మీ అడిగే డౌట్ కొంచెం క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంటే నేను ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.